ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాల యుగంలోకి దూసుకుపోతోంది ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాల మేరకు కాలుష్యాలను తగ్గించే దిశగా ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి మన దేశంలోనూ ఈ దిశగా అడుగులు పడుతున్నాయి దేశంలో ఇప్పుడు ఈవీ సెన్సేషన్ ట్రెండింగ్ అవుతోంది బైక్లు కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి రేపటి గ్రీన్ రెవల్యూషన్ కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఈ కృషి ఫలిస్తున్న సంకేతాలు వస్తున్నాయి తాజాగా మన దేశంలోనూ అమెరికాకు చెందిన టెస్లాను తలదన్నే లెవెల్లో సూపర్ కార్లు మార్కెట్ ప్రవేశం చేస్తున్నాయి ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ఈవీల ధరలు ఇంకా ఆకాశంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాటిలో ఉపయోగించే బ్యాటరీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటమే అందుకు కారణం అయితే ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్ కార్ల ధర దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది అమెరికాలో ఈవీ కారు ధర సగటు పెట్రోల్ కారు కంటే దాదాపు పదిహేను లక్షలు ఎక్కువ ఎలక్ట్రికల్ వాహనాల ధరలు ఎక్కువగా ఉండటానికి కారణాలు అందులో ఒకటి ఏ వికాల తయారీ మధ్య పోటీ రెండవదిగా చెప్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మూడవది లిథియం ధరల్లో వ్యత్యాసం అని చెప్పుకోవచ్చు లిథియం ధరల్లో వ్యత్యాసం ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ నిస్సాన్ మరియు హుందాయ్ కూడా అమెరికాలో ఈవీ రంగంలోకి ప్రవేశించాయి ఇది ఇప్పటికే ఈవీలను తయారు చేస్తున్న టెస్లా జిఎం ఫోర్డ్ కంపెనీలను సవాల్ చేస్తోంది ఇప్పుడు అన్ని కంపెనీల ధరలను తగ్గించి డిమాండ్ పై డెలివరీతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి అమెరికా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టాన్ని అమలు చేయడం ద్వారా ఈవీ కొనుగోలుపై ఎనిమిది లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇవ్వబడుతోంది ఈవీ కారులో అత్యంత ముఖ్యమైన బ్యాటరీలు ఉపయోగించే లిథియం మరియు కోపాటు ధరలు యాభై శాతం వరకు తగ్గాయి అమెరికా కూడా లిథియం మైనింగ్ ను ముమ్మరం చేస్తుంది కొత్త ప్రాంతాల్లో లిథియం కను కనుగొనబడుతోంది దీంతో లిథియం కోసం చైనాపై ఆధారపడటాన్ని అమెరికా ముప్పై శాతం తగ్గించుకుంది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చౌకైన పెట్రోల్ కారు దాదాపు మూడున్నర లక్షల రూపాయలుగా ఉంది ఎంట్రీ సెగ్మెంట్ యొక్క ఈవీ కార్ ధర ఎనిమిదిన్నర లక్షల రూపాయలుగా ఉంది ప్రస్తుతం మూడున్నర లక్షల ఈవీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ సంఖ్య డెబ్బై ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉంది దీంతో పాటు భారత్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయనడానికి మరో కారణం కూడా ఉంది అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది బ్యాటరీలు విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైన ఈ లోహాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ కశ్మీర్ లోని రియాసిన్ జిల్లాలోని సిరాల్ హైమానా ప్రాంతంలో కనుగొన్నట్లు గనుల శాఖ ట్వీట్ చేసింది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలో ఉపయోగించే లిథియంను ను భారత్ ముఖ్యంగా ఆస్ట్రేలియా అర్జెంటీనా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది తాజాగా లిథియం నిల్వలు కనుగొనడంతో తయారీకి మరింత బలం చేయనుంది కొత్తగా బయటపడిన నిల్వల కారణంగా దేశంలో లిధియం దిగుమతులు తగ్గనున్నాయి మన దగ్గరే ఆ లోహం లభిస్తూ ఉండటంతో ఎలక్ట్రానిక్ వెహికల్స్ స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఉపయోగించే బ్యాటరీల తయారీ ఖర్చు తగ్గనుంది అయితే సదర్ గనుల ప్రభుత్వం కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా మైనింగ్ చేసే ఆలోచనలో ఉంది ఒకసారి ఆ ఫార్మాలిటీలు పూర్తి కావాలంటే సమయం పడుతుంది ఆపై ఆ అరుదైన ఖనిజాన్ని మార్ఫిటింగ్ చేయాలి దాంతో బ్యాటరీలు దేశంలోనే తయారు కావాలి అప్పుడు వాహనాల రేటు దిగొచ్చేందుకు అవకాశం ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది డీజిల్ పెట్రోల్ తో నడిచే వాహనాల నుంచి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతున్నారు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కు కారణమవుతున్నాయి ఆర్థికంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయోజనాలు ఉండడంతో ఈ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది భారతీయ మార్కెట్ లోని ఆటో దిగ్గజాలు అభివృద్ధి చెందుతున్న కొత్త సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఓలా ఏథర్ వన్ కంపెనీలు విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నాయి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ప్యాసింజర్ కార్ల విభాగంలో ఇండియాలోని టాప్ వాహనాల తయారీ కంపెనీలు ఆధిపత్యం చెలాస్తున్నాయి ఇప్పటివరకు దేశంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో భారతీయ బ్రాండ్ టాటా ఆధిపత్యం చెలాయించింది టాటా ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది టాటా వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో పదిహేను వేల కోట్లను పెట్టుబడి పెట్టనుంది ఈ మొత్తాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచడానికి మార్కెట్లో కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయడానికి ఉపయోగించనున్నట్లుగా ప్రకటించింది హుందాయ్ టాటా ఎంజీ వంటి ఆటో దిగ్గజాలు ఇప్పటికే భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తమదైన ముద్ర వేశాయి అయితే దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది తన మొదటి పూర్తి స్థాయి పాసింజర్ ఎలక్ట్రికల్ వెహికల్ ను లాంచ్ చేసి ఈవీ సెగ్మెంట్ లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది హుందాయ్ రెండు వేల పంతొమ్మిదిలో కోనా లాంచ్ తో భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగు పెట్టింది భారత్ లో దిగుమతి సుంకాలు ఎక్కువని వాటిని తగ్గిస్తేనే ఇండియాలో టెస్లా ఈవీ కార్లు వస్తాయని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఈ మధ్య ప్రకటించారు అయితే దీనికి ప్రతిగా ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం ఓ ఫీలర్ వదిలింది అయితే తమ దేశంలోనే ఇప్పుడు టెస్లాకు దీటుగా ఇవే వెహికల్స్ తయారు చేసే సత్తా ఉందని పలు కంపెనీలు చెప్పకనే చెబుతున్నాయి భవిష్యత్ విద్యుత్ వాహనాలదే అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఆటో సంస్థలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నాయి దేశంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో డెబ్బై ఐదు శాతం వాటా ద్విచక్ర వాహనాలదే ఉంది దీంతో ఇప్పటికే పలు టూ వీలర్ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ దిశగా ముందడుగు వేశారు రాబోయే కాలంలో మెరుగైన మార్కెట్ వాటా పొందటమే లక్ష్యంగా భారత ద్విచక్ర వాహన సంస్థలు తమ ఈవీ ప్రణాళికలను వేగవంతం చేశారు ఈ క్రమంలో ఓ టూ వీలర్ స్టార్ట్అప్ కంపెనీ ఓలా చడీ చప్పులు లేకుండా ఎంట్రీ ఇచ్చింది తన ఫ్లాగ్షిప్ మోడల్ ను భీపత్సంగా ప్రచారం మూతలెట్టింది త్వరలోనే కస్టమర్లకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అధినేత భవిష్ అగర్వాల్ తానే స్వయంగా ఓలా బైక్ ను నడిపిస్తూ బ్రహ్మాండమైన ప్రమోషన్ మొదలెట్టారు జనం చాయిస్ ప్రధానంగా అందరి అభిప్రాయాలు తీసుకుంటూ అనేక కొత్త ఫీచర్లను బైక్ లో ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు ఆగస్టు పదిహేనవ తేదీన ఈ వాహనం గురించిన మరెన్నో వివరాలను లాంచింగ్ డేట్ ను ప్రకటించబోతున్నారు ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ ఫ్యాక్టరీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో ఐదు వందల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాటు చేశారు ఇక్కడ మొదటి ఫ్యూచర్ ఫ్యాక్టరీలో పూర్తి సామర్థ్యంతో ఏటా ఇరవై లక్షల స్కూటర్లు తయారు కానున్నాయి ఇప్పటికే తమ వెబ్సైట్ లో స్కూటర్ బుకింగ్ మొదలు పెట్టారు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికే స్కూటర్ డెలివరీ ఇస్తామంటున్నారు భవిష్ అగర్వాల్ మొదటి రోజే లక్షకు పైగా బుకింగ్లు జరగడం ఓ సంచలనంగా మారింది విద్యుత్ వాహనాలకు లిథియం అయా చాలా కీలకంగా ఉంటాయి భారత ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా వ్యాప్తి చెందటం దేశంలో తయారీ తప్పనిసరి అవసరంగా కెమికల్ ఎనర్జీ కోసం బ్యాటరీలు ప్రైమరీ స్టోరేజ్ ఆప్షన్ గా పనిచేస్తాయి ఈ బ్యాటరీలను మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు ప్రస్తుతం మన దేశంలో ఈ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ప్రారంభ దశలోనే ఉంది అమరాజా బ్యాటరీలు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ టాటా గ్రూప్ లాంటి కీలక సంస్థలు లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తికి ప్రణాళికలను వేగవంతం చేస్తున్నాయి